చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ముచ్చిరెడ్డిపాళెం మండలంలోని జొన్నవాడ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున టీడీపీ నాయకులు చేరుకుని న్యాయానికి సంకెళ్లు అనే నినాదాలతో నిరసన కార్యక్రమాన్ని హోరెత్తించారు. ఈ సందర్భంగా కోలంరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చంద్రబాబు నాయుడికి సంఘీభావంగా భారీ ఎత్తున ప్రజలు రావడం చాలా హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. ముప్పై రోజులుగా నారా చంద్రన్ గారిని అరెస్ట్ చేసి ఎటువంటి ఆధారాలను చూపించకుండా న్యాయంగా ఎవరు ఇచ్చిన ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారు పక్షపూరితంగా అరెస్ట్ చేసిన విధానాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఇవాళ రాష్ట్ర ప్రజలు దేశ విదేశాల్లో నారా చంద్రన్ గారి అక్రమ అరెస్టుకి నిరసన కార్యక్రమాలు అన్ని చోట్ల కూడా జరుగుతున్నాయి. ఇలాంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ప్రతి వారంలో ఒక వినూత్నమైన నిరసన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేపట్టింది. ఈ రోజున న్యాయానికి సంకెళ్ళు అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ముచ్చిరెడ్డిపాలెం టౌన్లోని ఈ రోజున ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి కక్షపూరిత చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారికి, ఎందుకు మీరు నారా చంద్రరెడ్డి గారు అరెస్ట్ చేశారు? పేద పిల్లలు చదువుకొని డిగ్రీ చదువుకొని ఉద్యోగాలు రాకుండా ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఒక సదుద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి తద్వారా 2,13,000 మందికి ఆ రోజున అవసరమైన నైపుణ్యాలు కలిగించి దాంట్లో 100,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించినందుక ఈ రోజున మీరు అరెస్ట్ చేస్తున్నారు. మీరు ఒక్కరికంటే ఒక ఉద్యోగం కల్పించలేకపోయారు, ఒక పరిశ్రమలు తీసుకుని రాకపోయారు. అలానే నారా చంద్రరెడ్డి గారు ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నడపలేక శాసకాన్ని దత్తమ చర్యగా ఇవాళ కేవలం ఒక రాజకీయ కక్షగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నారా చంద్రరెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఇవాళ నేను అడుగుతున్నా, ఒక్క ఆధారమైన మీరు చూపించగలరా? మీరు 2020 సంవత్సరంలో కేసు నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసు నమోదు చేశారు. ఇవాళ 2,5 సంవత్సరాలు మీ కేసు నమోదు చేసి ఒక్క చిన్న ఆధారం కూడా మీరు చూపించలేకపోయారు. 37 రోజుల్లో ఎన్నో రోజులు కోర్టులు జరిగాయి, కోర్టులు అడిగినప్పుడు అలా కూడా సాక్ష్యాలు వచ్చే వారం ప్రొడ్యూస్ చేస్తాము, రేపు ప్రొడ్యూస్ చేస్తాం, మాప్ ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా ఒక చిన్న ఆధారం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూపించలేకపోయారు. ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో నారా చంద్రన్ గారు మచ్చలేని మనిషిలాగా బయటకు రాబోతున్నారని చెప్పి కొత్త కేసులు ఆయన మీద పెడుతున్నారు, రింగ్ రోడ్ కేసు అంటున్నారు. అసలు ఇప్పటి వరకు అమరావతి రింగ్ రోడ్ లో ఒక్క ఎకరా కూడా కొనుగోలు జరగలేదు, ఒక్క అడుగు రోడ్డు కూడా లేదు, దాంట్లో అక్రమాలు జరిగాయంట. అలానే మనందరికీ ఏపీ ఫైబర్ నెట్ల ద్వారా ప్రతి ఒక్కరికి టెలిఫోన్ కనెక్షన్, టీవీ కనెక్షన్, అలానే ఇంటర్నెట్ ని 149 రూపాయలకి మన నారా చంద్రరెడ్డి గారికి ఇవ్వాలనుకుంటే దాంట్లో ఏదో అక్రమాలు జరిగాయని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. కేవలం ఇవి ఆరోపణలు మాత్రమే, ఒక్కదానికి కూడా ఇప్పటి వరకు సాక్ష్యాలు చూపించలేని పరిస్థితిలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కేవలం రాజకీయ కక్షగా తెలుగుదేశం పార్టీ అధినేతని అరెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు, మేము ఇవాళ చెప్తున్నాం, ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డి గారు తప్పొప్పుకొని నారా చంద్రరెడ్డి గారిని విడుదల చేయకపోతే ఇలాంటి ఉద్యమాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. రేపు జరిగే పరిణామాలకి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విధించాలని చెప్పి ఆయనకే మొత్తం కూడా ఈ జరిగిన పరిణామాలకి మొత్తం కూడా ఆయనే భారాన్ని మోపాలని చెప్పి ఇవాళ నేను తెలుగుదేశం పార్టీ తరఫున నేను హెచ్చరిస్తున్నాను. ఉంటాయి మా నాయకుడు పచ్చలేని ముత్యంలాగా బయటకు రాబోతున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద గర్జించే సింహంలాగా వాళ్ళు చేసే అవినీతి కార్యక్రమాల మీద గణమెత్తబోతున్నాడు మా నాయకుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు ఇలానే కొనసాగుతాయి. ఈ రోజున న్యాయానికి సంకెళ్ళు. ఎందుకు ఈ కార్యక్రమం పెట్టామంటే న్యాయంగా ఎవరి చిన్న ముఖ్యమంత్రిని ఇవాళ కక్షపూరితంగా న్యాయానికి సంకెళ్ళు వేసినట్టుగా నారా చంద్రరెడ్డి గారికి ఆయన సంకెళ్ళు వేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేకుండా చేసి ఇవాళ నారా చంద్రరెడ్డికి ప్రాణహాని కూడా ఉందని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అలానే అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. మొన్న ఆయనకి బాగాలేకుండా ఉంటే హాస్పిటల్లో చేర్పించి ఆ రిపోర్ట్ కూడా వారి కుటుంబ సభ్యులకి ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు కక్షపూరితంగా చేస్తున్నారు. వేడినీరు ఇవ్వమంటే దానికి వాళ్ళ మినిస్టర్స్ బయటకు వచ్చి వేడినీళ్ళు వసతులు కల్పిస్తారా ఇవాళ మీకు జైల్లో అని చెప్పి వాళ్ళ మంత్రులు వచ్చి అడుగుతున్నారు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు 16 నెలలు జైల్లో ఉన్నారు, మీకు 80 రూపాయలు కల్పించలేదా?